Rastranga, Okesar, Yenikalu Saragalana, the BJP, Alochani, BJP Rasta, Dixu, Somu Virazuanaru. Srika Kolam Nagram, BJP Party Karamlo, Somu Virazu, Dixitana, Jilla Vyaptanga, Pedetuna, Serical Sergai, Satrapanga, and Matler to Tirupati Rayala Simonchi, Senior Mantri Mukiman and Aiklu, BJP no Cheranunaru, Turpunche, BJP, Janasena, Jetriatra Madarotanaro. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది మాజీ మంత్రులు కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు కొంతమంది మాజీ ఎమ్మెల్సీలు అలానే స్థానికంగా అనేక మంది ప్రతిరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు ఇది ఈ ప్రాంతం ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలతో భారతీయ జనతా పార్టీ జనసేన ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సూర్యుడు ఉదయిస్తాడు అలానే పార్టీకి వెళ్ళ పర్వదినంగా తూర్పు నుంచి ఈ జైత్ర యాత్ర భారతీయ జనతా పార్టీ జనసేన జైత్ర యాత్ర కొనసాగుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. అనేక మంది తూర్పు గోదావరి జిల్లాలో ఎగ్జిక్యూటివ్ తెలుగుదేశం నుంచి జాయిన్ అయ్యారు. అలానే అనేక మంది బీసీ లీడర్లు బీజేపీలో జాయిన్ అవుతున్నారు. అలానే నేను తిరుపతి వెళ్తున్నా రెండు రోజుల తర్వాత. అక్కడ కొంతమంది తిరుగుతున్నాం ఎక్స్ఎమ్మెల్యేలు టీటీడీ బోర్డు చైర్మన్ చేసిన పెద్దలు అలాంటి వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయి. బహుశా రెండు మూడు రోజులు చాలా ప్రముఖులు తిరుపతి నుంచి భారతీయ జనతా పార్టీ చేరడానికి అవకాశం ఉంది. అలానే ఒక మాజీ మంత్రి రాయలసీమ జిల్లాలో చాలా ప్రముఖుడు వారి యొక్క కుటుంబం నుంచి అంటే వారు ఎక్స్ మంత్రి కూడా చేశారు సెంటర్లో వారి రాజకీయాల్లో లేకపోయినా వారి కుటుంబం సంబంధించిన ఒక పెద్ద వారే సజెస్ట్ చేశారు వారు పార్టీలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. ఇట్లా రాయలసీమ జిల్లా నుంచి అనేక మంది పార్టీలో చేరుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి కాదు, నిజమైనటువంటి పరిపాలన చేయాలనేటువంటి ఏకైక ఆంక్ష, నిజమైనటువంటి అభివృద్ధి చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో అనేటువంటి ఏకైక ఆంక్ష, భారతదేశంలో ఒక చరిత్ర గర్భీయమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 1100 తీర ప్రాంతం ఉన్నటువంటి గుజరాత్లో 20 కోట్లు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఒక్క ప్రభుత్వ కోర్టు కూడా గత 5 సంవత్సరాల్లో 6 సంవత్సరాల్లో కట్టలేదు. 20 లక్షల మంది మత్స్యకార ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క భర్త కూడా కట్టలేదు చంద్రబాబు నాయుడు. కేంద్రం 50% నిధులుస్తుంది, 20% 20 లక్షల మంది మత్స్యకార ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళందరూ గుజరాత్ లో వెళితే ఇక్కడ చేపలు పెడితే సరైనటువంటి రేట్ లేకపోతే గుజరాత్ లో చేపలు పడుతుంది అంటే మోడీ గారు 30 భర్తలు కట్టారు. పాకిస్తాన్ జోడిపోయారు. ప్రభుత్వాన్ని నిరంతరం భారతీయ జనతా పార్టీ ప్రాసెస్ చేస్తున్న 14 నుంచి చంద్రబాబు నాయుడికి భర్తలు విడంబిస్తే కట్టకపోతే దేవినేని వెంకటలో ఉన్న ఎవరైతే ఫిషరీస్ మినిస్టర్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడున్నారో రెగ్యులర్ గా నేను మాట్లాడడం జరిగింది. ఈవేళ మీ జిల్లాలో ఒక భర్తలు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక భర్తలు, అలానే కృష్ణా జిల్లాలో ఒక భర్తలు ఫిషర్మెన్ కోసం ఆలోచించడం, నేను మీ అందరూ చెప్తున్నా.